జై శ్రీమన్నారాయణ. శత్రువులు అనేవాళ్ళు ఉన్నారు, శత్రువులు పోవాలి, లేదంటే కనుక ఆరోగ్యం బాగుండాలి, లేదంటే చేసే వృత్తిలో లాభాలు రావాలి, ఏ పని చేసినా నాకు కలిసి రావాలి, నేను చేసే బిజినెస్లో కావచ్చు, అలాగే వ్యాపారాల్లో కావచ్చు, లేదంటే జాబులో కావచ్చు అని అనుకున్న వాళ్ళకి మాఘమాసంలో వచ్చే ఆదివారాలండి చాలా చాలా విశేషం. సూర్యనారాయణమూర్తిని ఆదివారాలు అయితే నేను చెప్పే పరిహారం కొంచెం కఠినంగా ఉంటుంది. మీరు పాటించగలిగితేనే మీరు అదృష్టవంతులు అవుతారు, పాటించలేకపోతే అదృష్టం అనేది మనల్ని మన దరికి కూడా రాదనమాట. ఏంటి అంటేనండి, సూర్యుడు అతి శీఘ్రంగా ఇవ్వగలుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మాఘ ఆదివారాలు అంటే 4 వారాలు రావచ్చు, లేదంటే 5 వారాలు రావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ అనేది తినకూడదు. చక్కగా తెల్లారి లేగట్లే లేచి చక్కగా తలారా స్నానం చేసి సూర్యుని ఎదురుగా మీరు దీపం పెట్టగలిగితే పెట్టండి, ఎందుకంటే గాలికి రెపరెపలాడుతుంది కాబట్టి. లేదు ఏదైనా సరే పైన దీపపు బుడ్డిని పెట్టి ఆ స్వామికి చూపించి చక్కగా పరవన్నం వండి ఆ స్వామికి నివేదన చేసి ఆ స్వామి ఎదురుగా కూర్చుని, అలాగే సూర్య అష్టకం అనేది ఉంటుంది, అష్టకాన్ని 6 సార్లు, అలాగే ఆదిత్య హృదయాన్ని 3 సార్లు కానీ లేదంటే 6 సార్లు కానీ పఠించి ఒంటి పూట భోజనం చేస్తాను స్వామి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి. మీ కోరికలు ఏదైనా సరే మాఘమాసంలో వచ్చే ఆదివారాలని మనం మిస్ చేసుకోకూడదు. కాబట్టి మీరు ఈ పరిహారాలని అంటే స్వామిని ఇచ్చేయమని, అలాగే నాన్ వెజ్ తినకుండా కింద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా గనక మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా ఆ సూర్యనారాయణమూర్తి అంటే 1 వారం చేసేటప్పటికే ఇంకో వారానికే మీకు కొంత మార్పు, ఇంకో వారానికి కొంత మార్పు, అంటే వారానికి కూడా మార్పు అనేది మీకు ఖచ్చితంగా స్వామి చూపిస్తాడు. కాబట్టి మాఘమాసం అనేది చూడండి, మాఘమాసంలో పెళ్ళిళ్ళు కూడా చాలా ఇదిగా చేస్తారండి. అందులోనూ కొంతమందికి మాఘమాసం అంటే చాలా ఇష్టం, మా పెళ్ళి మాఘమాసంలో అయ్యింది, మాఘమాసంలో చేయాలని కూడా మనం ఎంతో ఇదిగా చెప్పుకుంటాం. కాబట్టి మాఘమాసంలో సూర్యనారాయణమూర్తికి మాఘమాసం అంటే చాలా ఇష్టం. మాఘమాసంలో కనుక సూర్యనారాయణమూర్తిని కనుక ఆదివారాలు ఆరాధించినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యంలో కానీ ఐశ్వర్యంలో కానీ లోపం అనేది ఉండదు. కాబట్టి నేను చెప్పినట్టుగా ఆ స్వామిని మాఘ ఆదివారాలు ఆరాధించి చక్కగా సంతోషంగా ఉంటారని వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.